భారత్ మాతాకి జై. 103 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన శ్రీ వాసవి కన్నికా పరమశ్రీ అమ్మవారి దసరా నవరాత్రులకి మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఒక మంచి వాతావరణంలో అందరినీ కలుపుకుంటూ ఈ యొక్క ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయడం అందరికీ కూడా ఆనందంగా ఉంది. మరి దసరా ఉత్సవాలు అనగానే రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా మరి గుంటూరు కన్నికా పరమేశ్వర అమ్మవారి దేవాలయంలో ఉత్సవాలు జరగడం కూడా మనం గతం నుంచి చూస్తూనే ఉన్నాము. ఎంతోమంది భక్తులు వచ్చి కుంకుమ పూజతో పాటు అనేక రకాల పూజల్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. అన్నదానం కూడా నిత్యం జరుగుతూ ఉంటుంది. మరి వాటిలో కూడా అందరూ కుల మతాల అతీతంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్నో ఏళ్ల నుంచి అమ్మవారి గుడి దగ్గర నుంచి హిమని సెంటర్ దాకా కూడా రోడ్లు బాగాలేదు. అమ్మవారి ఊరేగింపు జరపాలన్నా అట్లనే భక్తులు రావాలన్నా కూడా ట్రాఫిక్ ఇబ్బంది ఉన్నదని చెప్పంగానే మరి ఎమ్మెల్యే నజీర్ గారు తక్షణమే మున్సిపల్ అధికారులతో ఆర్ఎండ్బి అధికారులతో మాట్లాడి ఈ రోడ్డుని వేయించే కార్యక్రమం కూడా చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అట్లానే మరి గుడికి కావాల్సిన అనేక మౌలిక సదుపాయాలు గత కమిటీలు అన్నీ ఏర్పాటు చేసినా కూడా మరి విద్యుత్కు అంతరాయం కలిగినప్పుడు కొద్దిగా ఇబ్బంది కలగని వాతావరణం, అట్లాగే అనేక సమస్యలు ఉన్నా కూడా మరి ఉత్సవ కమిటీ ఏర్పడంగానే తక్షణం ఆ యొక్క వాటి మీద దృష్టి సారించి వాటిని మేము ఎమ్మడనే చేపడతాము, ఆ యొక్క భక్తులకి అసౌకర్యాలు కల్పించకుండా చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది. అట్లానే భక్తులు 2 టౌన్ నుంచి వచ్చే వాళ్ళకి ఈ కోనే రోడ్డు మీదుగా వచ్చి అక్కడ పార్కింగ్ ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ లైటింగు, అక్కడ వసతి సౌకర్యాలు, అక్కడ శానిటేషన్ ఇబ్బంది కూడా లేకుండా కూడా చూస్తామని తెలియజేయడం, అట్లానే చలమయ్య కాలేజీ వాళ్ళతో కూడా మాట్లాడి అక్కడ కూడా పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయడం, అట్లానే హిమరీ దగ్గర నుంచి ఇక్కడ దాకా అమ్మవారి గుడి దాకా ఏదైతే రవాణా సౌకర్యానికి ఇబ్బంది పడుతున్నారో ఆటోలు కానీ లేదా కార్లు కానీ వాటిని కూడా గుడి ముందు దాకా వచ్చే ఏర్పాట్లు ట్రాఫిక్ పోలీసులతో మాట్లాడి ఆయన చేస్తానని కూడా ఎమ్మెల్యే గారు నజీర్ గారు చెప్పడం కూడా మా అందరికీ ఆనందంగా ఉంది. ఈ యొక్క ఉత్సవాల్లో ప్రతి ఒక్క భక్తులు పాల్గొని అమ్మవారి కృపకి పాత్ర కావాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ ఉత్సవ కమిటీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో బాగా చేయాలి, ఇంతకుముందు జరగని విధంగానే ఇక్కడ కార్యక్రమాలు జరిగినాయని కూడా తెలియజేయాలి. ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ ఆర్యవేశ్యులతో పాటు పెద్దలందరూ కూర్చొని రాజకీయాలకు అతీతంగా చేయడం కూడా హర్షించదగిన విషయం. ధన్యవాదాలు.